బైక్ డ్రైవింగ్ అంటే కొందరికి ఇష్టం ఉంటుంది, మరికొందరికి ఫ్యాషన్ ఉంటుంది. నచ్చిన బైక్ వేసుకుని రోడ్లపై రై రైమంటూ దూసుకెళ్లాలని యువకులు కోరుకుంటూ ఉంటారు. అందులో తప్పలేదు, కానీ ఇతర వాహనదారులకు ఇబ్బందులు కలగచేస్తూ ట్రాఫిక్ రూల్స్ నే బ్రేక్ చేస్తేనే అసలు సమస్య. అంతేకాదు అర్ధరాత్రి రోడ్లపై పోకిరీలు రెచ్చిపోతూ బైక్లతో డేంజర్ స్టంట్స్ చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ మధ్య కాలంలో పోకిరీలు రెచ్చిపోతున్నారు, రోడ్లపై అడ్డదిడ్డంగా నడుపుతూ వాహనదారులకు ఇబ్బందులు కలగజేస్తున్నారు. అంతేకాదు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఇతరుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇక పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా పోకిరీల ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రావటం లేదు. ఇక తాజాగా కొందరు అల్లరి మూకలు రోడ్లపై డేంజరస్ స్టంట్స్ చేస్తూ వీడియోలు తీసుకున్నారు. ఇక ఇదే వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్ గా మారుతున్నాయి. ఇక ఈ వీడియోలో చూసుకుంటే గనక కొందరు ఆకతాయిలు అర్ధరాత్రి సమయంలో బైక్లపై రెచ్చిపోయారు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ డేంజరస్ స్టంట్స్ చేయటం మనం ఇందులో చూడొచ్చు. బైక్ వెనకాల మరో యువకుడిని కూర్చోబెట్టుకుని భయంకరమైన రీతిలో స్టంట్స్ చేశాడు. అంతేకాదు ఇదంతా మరో యువకుడితో సెల్ ఫోన్లో వీడియో తీసుకున్నారు. ఇదే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యాయి. ఇక ఈ వీడియోలపై కొందరు నెటిజన్స్ స్పందించి ఫైర్ అవుతున్నారు. దీంతో పాటు ట్విట్టర్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. రోజుకొక చోట రెచ్చిపోతున్న ఇలాంటి ఆకతాయిలపై పోలీసులు చర్యలు తీసుకుంటూనే ఉన్నారు, కానీ వారి బుద్ధి మాత్రం మారటం లేదు. ఇక ఈ వీడియోలపై పోలీసులు స్పందించి ఆ పోకిరీలపై చర్యలు తీసుకుంటారా లేదా అనేది చూడాలి మరి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.